పిల్లలకి పేరెంట్స్ పట్ల ప్రేమ ఉంటుంది పేరెంట్స్ కి పిల్లల పట్ల బాధ్యత ఉంటుంది కానీ కొడుకు తండ్రి కళ్ళ ముందు అన్యాయంగా చనిపోతే ఆ రివెంజ్ తీర్చుకోవడం కోసం తండ్రి ఎంత దూరం వెళ్తాడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియాలంటే యాక్షన్ జీసెన్ వర్త్ ఐఎం డీబీలో సెవెన్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఉన్న ఈ మూవీ యాక్చువల్ గా టూ థౌసండ్ ఫోర్ లో రిలీజ్ అయిన క్యాష్ ట్రక్ అనే ఫ్రెంచ్ మూవీకి రీమేక్ కాకపోతే స్టోరీ చాలా మార్చారు అనుకోండి మరి లేట్ చేయకుండా స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి मूवी स्टार्ट आगने మనీని లోడ్ చేసుకుని ఒక క్యాష్ ట్రక్ వెళ్తూ ఉంటుంది ఆ ట్రక్ ని కొంతమంది దొంగలు అడ్డగించి అందులో ఉన్న డ్రైవర్ ని గార్డ్ ని చాలా దారుణంగా చంపేసి మనీ మొత్తం దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు ఇది జరిగిన తర్వాత మన హీరో ప్యాట్రిక్ హిల్ ఫోర్టికో సెక్యూరిటీ అనే కంపెనీ లో జాబ్ లో జాయిన్ కావడానికి వస్తారు ఫస్ట్ జరిగిన రాబరీ ఈ సెక్యూరిటీ కంపెనీకి సంబంధించిన వ్యాన్ దే ఫోర్టికో సెక్యూరిటీ అనేది ఒక క్యాష్ పిక్అప్ కంపెనీ అనమాట మామూలు రిటైల్ స్టోర్స్ దగ్గర నుండి ప్రైవేట్ బ్యాంక్స్ వరకు ఈ కంపెనీకి కస్టమర్స్ ప్రతి వారం కొన్ని కోట్ల మనీ ఈ కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది రిస్క్ చాలా ఎక్కువ కాబట్టి పేమెంట్ అండ్ ట్రైనింగ్ కూడా వీళ్ళకి ఎక్కువే ఉంటుంది మన హీరో ఆల్రెడీ యూరోప్ లో ఓ సెక్యూరిటీ కంపెనీ లో పనిచేసి ఉంటాడు బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది గన్ లైసెన్స్ ఉంటుంది అందుకే టక్కన సెలెక్ట్ చేసేసుకుంటారు కాకపోతే మన హీరో కొన్ని టెస్ట్లు పాస్ కావాలి ప్లస్ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ కూడా తీసుకోవాలి ఫిజికల్ అండ్ మెంటల్ గా ఫిట్ ఉంటేనే ఆన్ రోడ్ లో అతను పని చేయగలుగుతూ ఉంటాడు మన హీరో టెస్ట్ అన్ని బుల్లెట్ అనే మరో గాట్ చూసుకుంటాడు ఫిజికల్ గా పర్ఫెక్ట్ ఉంటాడు మన హీరో షూటింగ్ లో కాస్త యావరేజ్ డ్రైవింగ్ లో కూడా పర్లేదు ఇలా అన్ని టెస్ట్ లో పాస్ అయిపోతాడు కానీ కోలీస్ తో మాత్రం అస్సలు కలవలేకపోతాడు వచ్చి రాగానే డేవ్ అనే వ్యక్తితో చిన్న గొడవ కూడా పడతాడు కానీ అన్ఫార్చునేట్ గా డేవే మన హీరో కి పార్ట్నర్ గా మారిపోతాడు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ ట్రక్ లో కనీసం ముగ్గురు వ్యక్తులు ఉంటారు అలానే డేవ్ బుల్లెట్ మన హీరో హెచ్ కలిసి ఓ టూ మిలియన్ మనీని కలెక్ట్ చేసుకొని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వెళ్తాడు కానీ ఓ ప్లేస్ లో కొంతమంది దొంగలు లోపలికి వెళ్ళిన బుల్లెట్ ని కిడ్నాప్ చేసేస్తారు ట్రక్ లో ఉన్న మనీ మాత్రం దొంగతనం చేయాలి అని ప్లాన్ వేస్తారు ఆ విషయం వినగానే డే ప్యానిక్ అయిపోతారు బుల్లెట్ ని అక్కడే వదిలి మనీని తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటాడు కానీ దానికి హెచ్ ఒప్పుకోడు మన వాడిని మనం తిరిగి తెచ్చుకోవాలి మనీ అనేది ఇంపార్టెంటే కాదు అని వాళ్ళు చెప్పినట్టే చేయడానికి రెడీ అవుతారు కానీ తీరా దొంగలకి మనీ అప్పగించే టైంలో మాత్రం వచ్చిన దొంగలందర్నీ పాయింట్ బ్లాంక్ లో పెట్టి వ్యక్తి మరీ కాల్ ఒక్కరి విషయంలోనూ అతని గురి తప్పని తప్పదు ఓ బ్లాక్ కమాండో ఎలా కాలుస్తాడో అంత పర్ఫెక్ట్ గా కాలుస్తాడు హెచ్ సింగన్ రంగంలోకి దిగితే సీన్ సితారే అన్నట్టు చేస్తాడు అతని షూటింగ్ స్కిల్స్ ఏమో యావరేజ్ గా ఉంటాయి కానీ ఆన్ రోడ్ లో అంత పర్ఫెక్ట్ గా ఎలా కాల్చాడో పోలీసులకు కూడా అర్థం కాదు అతని పర్ఫెక్షన్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు కాకపోతే వాళ్ళకి లీగల్ గా ఆర్మ్స్ యూజ్ చేసే లైసెన్స్ ఉంది కాబట్టి అందులోను దొంగలు మన హీరోని అటాక్ చేసినప్పుడే వాళ్ళని చంపాడు కాబట్టి మన హీరోని పోలీసులు అరెస్ట్ చేయలేకపోతారు కానీ వచ్చిన ఆఫీసర్స్ కి మన హీరో ఎవరో తెలుసు అండ్ అక్కడికి ఎందుకు వచ్చాడో కూడా తెలుసు సింపుల్ గా చెప్పాలంటే మన హీరో కోసం ఫెడరల్ బ్యూరో ఇరవై ఐదు సంవత్సరాల నుండి వెతుకుతూ ఉంటుంది కానీ మన హీరో మాత్రం సింపుల్ గా ఇప్పుడు ఓ సెక్యూరిటీ గార్డ్ లా పని చేస్తూ ఉంటాడు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాలి అనుకున్నా పైన ఆర్డర్స్ వచ్చి అవి క్యాన్సిల్ అయిపోతాయి మన హీరోకి అంత పరపతి ఉంటుంది మళ్ళీ రెండోసారి బుల్లెట్ తో కలిసి మన హీరో మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి వెళ్తాడు ఈసారి కూడా ఆ ట్రక్ ని దొంగతనం చెయ్యాలి అని ట్రై చేస్తారు కొంతమంది దొంగలు డోర్స్ మీద బ్లాక్ పెయింట్ వేసేస్తారు ట్రక్ లో టియర్ గ్యాస్ వేసేస్తారు చేసి ఆ మనీ మొత్తం దొంగతనం చేయాలి అనుకుంటారు కానీ మన హీరో ఓసారి ట్రక్ లోంచి బయటకు రాగానే అతన్ని చూసి భయపడి ఎవరు పాడి వాళ్ళు పారిపోతారు అసలు హెచ్ ఎవరు అనేది ఓ మిస్టరీ గా మారిపోతుంది అక్కడి వర్కర్స్ కి డౌట్ పడే వాళ్ళు పడతారు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు అలానే అక్కడి ఎంప్లాయీ డానా హెచ్ ని ఇష్టపడి అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది కానీ ఆ నైట్ డానా ఇంట్లో కొంత మనీ చూస్తారు హెచ్ ఆమెని గన్ పాయింట్ పెట్టి మని ఆ మనీ ఎక్కడివో అడుగుతాడు డానా ఓ రోజు లిక్కర్ స్టోర్ నుండి మనీ పికప్ చేయడానికి వెళ్తుంది అక్కడ కొంత మనీ సైడ్ కి పెట్టుంటుంది ఆ మనీని సైలెంట్ గా కొట్టేసుకొని వస్తుంది డానా ఈ విషయమే హెచ్ కి చెప్తుంది ఓ సారి అవి కంపెనీ మనీ కావు అని అర్థం కాగానే ఆమెని వదిలేస్తాడు హెచ్ కానీ హెచ్ కి ఆ మనీ మీద ఎందుకంత ఇంట్రెస్ట్ ఇంతకీ అసలు హెచ్ ఎవరో ఇప్పుడు మనకు తెలుస్తుంది మూవీ ఓ ఫైవ్ మంత్స్ బ్యాక్ వెళ్తుంది ప్యాట్రిక్ హిల్ అంటే మన హీరో అసలు పేరు హెర్ గ్రీవ్స్ అతను క్రైమ్ సిండికేట్ కి బాస్ సెకండ్ టైం హెచ్ ని చూసి పారిపోతారు చూడండి వాళ్ళందరూ హెచ్ గ్యాంగ్ మెంబర్స్ అందుకే అతని చూసి షాక్ అయ్యి నుంచి పారిపోతారు హెచ్ అతని క్యాష్ ని దొంగతనం చేస్తూ ఉంటారు ఫైవ్ మంత్స్ బ్యాక్ ఈ ఫోర్టికో కంపెనీ కి సంబంధించిన ఓ ట్రక్ ని దొంగతనం చేయాలి అని ఆ ట్రక్ ని ఫాలో అవుతూ ఉంటాడు ఓ గ్యాంగ్ మెంబర్ కానీ అతని బైక్ ని ఓ కార్ యాక్సిడెంట్ చేసేస్తుంది పోలీసులకి స్టేట్మెంట్ ఇస్తూ అతను అక్కడే ఉండిపోతాడు అదే లో హెచ్ అతని కొడుకు తో కాస్త టైం స్పెండ్ చేయాలి అని అలా బయటకు వస్తాడు ఆ ఫోర్టికో కంపెనీ సంబంధించిన ట్రక్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి కొన్ని బ్లాక్స్ లో దూరంలోనే ఉంటాడు హెచ్ కాబట్టి అసలు ఆ ట్రక్ బయటకు వచ్చి లెఫ్ట్ కి వెళ్తుందో రైట్ కి వెళ్తుందో అన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాకివ్వు అని అతని గ్యాంగ్ మెంబర్ ఒకరు హెచ్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తాడు కొడుకు పక్కనే ఉన్నాడు కాబట్టి ముంద చేయడానికి ఇష్టపడ్డు హెచ్ కానీ అతని గ్యాంగ్ మెంబర్ మైక్ హెచ్ ని కన్విన్స్ చేస్తాడు ఈ జాబ్ లో పెద్దగా రిస్క్ లేదు జస్ట్ ఆ ట్రక్ ఎటు వెళ్తుందో చెప్తే చాలు అంటాడు కొడుకుని తీసుకుని వెళ్లి కార్ ఓ చోట పార్క్ చేసి వెళ్ళి ఆ ట్రక్ ఎటు వెళ్తుందో చెక్ చేసి మైక్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫుడ్ ఆర్డర్ తీసుకొని కొడుకు దగ్గరికి వచ్చేయాలి అనుకుంటాడు హెచ్ కానీ ఇక్కడ ఓ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఎరేజ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా హెచ్ కార్ పార్క్ చేసిన చోటే ఆ క్యాష్ ట్రక్ ని దొంగతనం చేయాలి అని మరో గ్యాంగ్ ప్లాన్ వేస్తుంది అక్కడే క్యాష్ ట్రక్ ని ఆపి డ్రైవర్ ని గార్డ్ ని చంపి మనీ మొత్తం దొంగతనం చేసేస్తారు ఈ దొంగతనమే ఫస్ట్ మనకు కనబడింది కానీ ఈ దొంగతనం మొత్తం హెచ్ కొడుకు డగి చూస్తాడు డగ్గి తమ గురించి పోలీసులకు చెప్తానేమో అని భయపడి డగ్గీని కూడా అక్కడే చంపేస్తారు దొంగలు అడ్డొచ్చిన హెచ్ ని కూడా కాల్చిపడేస్తారు హెచ్ కి మెలకు వచ్చేసరికి కొడుకు చనిపోయాడు అని తెలుస్తుంది కొడుకుని చంపింది హెచ్ఏ అని భార్య బ్లేమ్ చేస్తుంది కొడుకుని చంపిన వాళ్ళ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని తన పవర్ మొత్తం యూజ్ చేస్తాడు హెచ్ ట్రగ్స్ దొంగతనం చేసే ప్రతి ఒక్కరిని పట్టుకుంటాడు చంపే వాళ్ళని చంపేస్తాడు డౌట్ ఉన్న వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుండి వేరే వాళ్ళ పేర్లు తీసుకుంటాడు మళ్ళీ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తాడు మాఫియా క్రైమ్ ఫెడరల్ బ్యూరో ఎన్ని విధాలుగా ట్రై చేయాలో ట్రై చేస్తాడు కానీ ఆ దొంగతనం చేసిన దొంగలు మాత్రం మన హీరోకి దొరకరు ఇక మైక్ విసిగిపోయి బహుశా ఇదా సెక్యూరిటీ కంపెనీ వాళ్ళ పనినేమో అంటాడు అది నిజమో కాదో తెలుసుకోవడానికి వచ్చి సెక్యూరిటీ గార్డ్ లా పని చేయడం స్టార్ట్ చేస్తాడు హెచ్ ఫస్ట్ దొంగతనం జరగగానే ఆలోచించకుండా అందరినీ కాల్ చేసింది ఇందుకే వాళ్ళలో ఎవరైనా తన కొడుకుని చంపిన వాళ్ళు ఉంటారేమో అన్న డౌట్ డబ్బులు కనబడగానే ఇన్వెస్టిగేట్ చేసింది కూడా ఇందుకే ఆ మనీ దొంగలతో కలిసి డానా కొట్టేసిందేమో అని డౌట్ ఇలా ఎన్ని నెలలు అక్కడ పనిచేసినా ఆ దొంగలు మాత్రం హెచ్ కి కనబడరు ఎందుకంటే వాళ్ళు హెచ్ అనుకుంటున్నట్టు మామూలు దొంగలు కాదు ఆరుగురు ఎక్స్ మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళ హెడ్ సార్జన్ జాక్సన్ ఓసారి వాళ్ళు ఆర్మీ నుండి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి చేయడానికి జాబ్స్ దొరకవు చిల్లి చిల్లిగవ్వా ఉండదు డబ్బు ఎలా సంపాదించుకోవాలో అర్థం కాక దొంగతనాలు స్టార్ట్ చేస్తారు వాళ్ళలో ఒకరైన కార్లోస్ ఓ అరబ్ షేక్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు ఫస్ట్ ఆ అరబ్ ఇంట్లోనే దొంగతనం చేస్తారు కానీ అక్కడ వాళ్ళకి జస్ట్ కొన్ని వేల డాలర్లు మాత్రమే దొరుకుతాయి ఇంత రిస్క్ చేసి ఇళ్లలో దొంగతనాలు చేస్తే వాళ్ళకి జస్ట్ వేల డాలర్లు మాత్రమే దొరుకుతాయి అందుకే కాస్త పెద్దగా ఆలోచిస్తారు క్యాష్ పడతారు ఆర్మీలో జాక్సన్ కింద పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు ఫోర్టిగో సెక్యూరిటీ లో పనిచేస్తూ ఉంటాడు వెళ్తుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు జాక్సన్ జాక్ మరో మెంబర్ టామ్ డ్రగ్స్ నుండి మనీ కొట్టేస్తూ ఉంటారు అలానే ఫైవ్ మంత్స్ బ్యాక్ కూడా ఓ రాబరీ ప్లాన్ వేస్తారు ఎట్ ద సేమ్ టైమ్ ఆ ట్రక్ లోని మనీ కొట్టేయాలి అని మన హీరో కూడా ప్లాన్ వేస్తాడు కొడుకుని అక్కడికి తీసుకొచ్చి ఏ రూట్ లో వెళ్తుందో చెక్ చేయాలి అనుకుంటున్న టైమ్ లో ఈ సోల్జర్స్ టీమ్ వచ్చి ఆ ట్రక్ ని దొంగతనం చేసేస్తారు ఆ దొంగతనం ప్రాసెస్ లో జాన్ అనే ఓ సోల్జర్ ఆ డ్రైవర్ గార్డ్తో పాటు హెచ్ కొడుకు డగ్ని కూడా చంపేస్తారు ముగ్గురు వ్యక్తులు ఆ స్పాట్ లో చనిపోయేసరికి ఇక తో ఆ దొంగతనాలు ఆపేస్తారు జాక్ అండ్ టీ అందుకే హెచ్ ఎంత వెతికినా వీళ్ళ గ్రూప్ దొరకరు ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ మళ్ళీ సెక్యూరిటీ నుండి జాక్ కి ఓ ఇన్ఫర్మేషన్ వస్తుంది థ్యాంక్స్ గివింగ్ డే కి ముందు బ్లాక్ ఫ్రైడే నాడు ఫోర్టిగో సెక్యూరిటీ నియర్లీ వన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ని ట్రాన్స్ఫర్ చేయబోతూ ఉంటుంది మనీ ఓసారి కంపెనీ లోకి రాగానే వీళ్ళ సెక్యూరిటీ కంపెనీ లోకి దూరి ఆ వన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ని కొట్టేయాలి అని ప్లాన్ వేస్తాడు జాక్ దొంగతనం చాలా రిస్కీ కానీ ఓసారి సక్సెస్ అయితే మాత్రం కొన్ని తరాల పాటు కాళ్ళ మీద కాలు వేసుకుని బ్రతకొచ్చు ఆ దొంగతనానికి అందరూ ఒప్పుకుంటారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జాక్సన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి ఎవరో కాదు హెచ్ పార్ట్నర్ అయిన బుల్లెట్ బుల్లెట్ ఈ విషయం హెచ్ కి చెప్పి హెచ్ ని కూడా కోఆపరేట్ చేయమంటాడు హెచ్ కి కావాల్సింది కూడా అదే కాబట్టి సింపుల్ గా ఓకే అనేస్తారు జాక్సన్ అతని గ్రూప్ మొత్తం ఫుల్ బాడీ ఆమర్ అంటే ఈవెన్ హెల్మెట్స్ కూడా పెట్టుకుని బుల్లెట్ వ్యాన్ లోనే ఎక్కి కంపెనీ లోకి ఎంటర్ అవుతారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ హాస్ టీచర్స్ గా తీసుకుంటారు ఈవెన్ హెచ్ ని కూడా కట్టేస్తారు కానీ అందులో ఓ వర్క్ అలార్మ్ ని ఆన్ చేసేస్తారు వెంటనే వెపన్స్ దగ్గర ఉన్న గార్డ్స్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళకేమో ఆర్మర్ ఉండదు వీళ్ళేమో ఫుల్ బాడీ ఆర్మర్ లో ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఈజీగా చంపేస్తారు జాక్ అండ్ టీ ఆ తర్వాత మనీ మొత్తం వాళ్ళ వ్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు అలార్మ్ ఆన్ అయిపోయింది కాబట్టి స్వాట్ టీమ్ బయలుదేరిపోయి ఉంటుంది అక్కడికి రావడానికి స్వాట్ టీమ్ కి ఎయిట్ మినిట్స్ పడుతుంది ఈ లోపల మనీ మొత్తం తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి జాక్ టీ కానీ ఈ లోపల హెచ్ రిటాలియేట్ చేస్తాడు కార్లోస్ అనే జాక్ మెంబర్ ని గొంతు పిసికి అతని బాడీ ఆమా మొత్తం తీసుకొని హెచ్ వేసుకుంటాడు అందరితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు హెచ్ ని చూసి డేవ్ కూడా ఇన్స్పైర్ అయ్యి డేవ్ కూడా దొంగని షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు వీళ్ళకి తోడుగా డానా మరో గార్డ్ కూడా చేరుతారు వీళ్ళు ఇలానే షూట్ చేస్తే అక్కడ నుంచి ఎస్కేప్ కావడం ఇంపాసిబుల్ అని అర్థం అవుతుంది బుల్లెట్ కి అందుకే అతని కవర్ ఓపెన్ చేసేస్తాడు అక్కడి గార్డ్స్ అందరినీ నమ్మించి డానా డేవ్ తో పాటు హెచ్ ని కూడా షూట్ చేసి మనీ మొత్తం తీసుకొని ఎస్కేప్ అయిపోతారు దొంగల సైడ్ కూడా చాలా మంది చనిపోతారు జాన్ జాక్సన్ బుల్లెట్ ముగ్గురు మాత్రమే మిగులుతారు అందులోను జాక్సన్ కి ఆల్రెడీ బుల్లెట్స్ పడి ఉంటాయి ముగ్గురు పోలీసుల నుండి తప్పించుకొని గ్యారేజ్ కి చేరుతారు కానీ జాన్ తెలివిగా జాక్సన్ ని బుల్లెట్ ని కూడా చంపేసి డబ్బు మొత్తం తీసుకొని ఉడాయించేస్తారు సేఫ్ గా అతని అపార్ట్మెంట్ కెలి హాయిగా రిలాక్స్ అయిపోతాడు జాన్ కానీ నైట్ ఎప్పుడు క్యాష్ తీసుకొచ్చిన బ్యాగ్ లో ఓ సెల్ ఫోన్ రింగ్ అవుతుంది జాన్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని హెచ్ఏ ఆ బ్యాగ్ లో ఓ సెల్ ఫోన్ ని ప్లాన్ చేస్తాడు దాన్ని యూజ్ చేసుకుని జాన్ అడ్రస్ తెలుసుకుని అతని అపార్ట్మెంట్ కి వస్తాడు హెచ్ ఎగ్జాక్ట్ గా జాన్ డగిని ఎక్కడెక్కడ కాల్చాడో సేమ్ అదే ప్లేస్ లో జాన్ ని కూడా కాల్చి చంపేస్తాడు అలా కొడుకుని చంపినందుకు తన ప్రతీకారం తీర్చుకుంటాడు హెచ్ ఆ తర్వాత తనకు తెలిసిన ఎఫ్బిఐ ఏజెంట్ కి ఆ మనీని అప్పగించి తన గ్రూప్ మెంబర్స్ తో తిరిగి వెళ్లిపోతాడు హెచ్ ఇది వ్రాత్ ఆఫ్ మ్యాన్ స్టోరీ ఫ్రెంచ్ మూవీలో కాస్త ట్రాజడీ ఎండింగ్ ఉంటుంది చంపి కొడుకు చనిపోయిన ప్లేస్ లో చనిపోతాడు హీరో ప్లేస్ కొడుకు చనిపోయిన షాక్ లో తల్లి పిచ్చిటైపోతుంది ఎలాగైనా కొడుకుని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను అని భార్యకి మాటిస్తాడు హీరో ఆ ప్రాసెస్ లోనే చనిపోతారు కాస్త స్టోరీ మార్చిన ఫుల్ యాక్షన్ తీశారు డైరెక్టర్ హీరోయిజం ని కావాల్సిన ఎలివేట్ చేశారు ఇది ఈ రోజు వీడియో మరో వీడియోతో కలుద్దాం അപ്പടി വരക്കും ബായ്